రాజు మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేస్తున్నారు శుక్రవారం వచ్చిందంటే థియేటర్స్ వద్ద సినిమా సందడి కనిపించేది సెలబ్రిటీలు క్రిటిక్స్ కోసం ప్రసాద్ ల్యాబ్స్ ఐ ఇతర థియేటర్లలో స్పెషల్ షోలు నిర్వహిస్తుంటారు అయితే ఎవరు ఉన్నా లేకపోయినా ఏఎస్పిఆర్ఓ ప్రముఖ నిర్మాత బిఏ రాజు మాత్రం అక్కడ కనిపిస్తుంటారు సినిమా జర్నలిస్టులు అందరినీ నవ్వుతూ పలకరించే బిఏ రాజు ఆకస్మిక మరణంతో ఇండస్ట్రీ మొత్తం షాక్కి గురైంది కృష్ణ గారి సినిమాలకు నేను పనిచేశాను ప్రస్తుతం మహేష్ సినిమాలకు వర్క్ చేస్తున్నాను రేపు గౌతమ్ కృష్ణ హీరోగా చేసే సినిమాలకు కూడా నేనే పిఆర్ఓగా చేస్తాను అని అంటుండేవారు రాజు అయితే ఆ కోరిక తీరకుండానే తుదిశ్వాస విడిచారు బిఏ రాజు శుక్రవారం రాత్రి ఏడు గంటల యాభై ఆరు నిమిషాలకు హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో గుండెపోటుతో కన్నుమూశారు బిఏ రాజు ఆయన వయసు అరవై ఒక్క సంవత్సరాలు ఆయనకు ఇద్దరు కుమారులు అరుణ్ కుమార్ శివకుమార్ ఉన్నారు ఆయన సతీమణి ప్రముఖ రచయిత జర్నలిస్ట్ కాలమిస్ట్ దర్శకురాలు జయ రెండు సంవత్సరాల క్రితం మరణించారు కాగా బిఏ రాజు మరణం పట్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భాంతికి వ్యక్తం చేస్తుంది కాగా బిఏ రాజు ఆకస్మిక మరణంతో షాక్కి గురైన సూపర్ స్టార్ మహేష్ బాబు భావోద్వేగానికి గురయ్యారు ట్విట్టర్ వేదికగా బిఏ రాజుతో ఉన్న అనుబంధాన్ని పంచుకొని సంతాపాన్ని ప్రకటించారు బిఏ రాజు గారు ఆకస్మిక మరణం ఊహించలేనిది ఆయన మరణ వార్త విని తట్టుకోలేకపోతున్నాం చిన్నతనం నుంచి ఆయన తెలుసు మేము చాలా సంవత్సరాలు కలిసి ప్రయాణించాము నేను అతనితో చాలా దగ్గరగా పనిచేశాను ఆయన పరిపూర్ణమైన ప్రొఫెషనల్ సినిమా పట్ల అపారమైన మక్కువ కలిగిన పెద్ద మనిషి మా కుటుంబంతో ఆయనకు మంచి అనుబంధం ఉంది మా కుటుంబానికి మీడియా సోదర భావానికి ఆయన మరణం పెద్ద లోటు ఆయన మా కళ్ళ ముందు నుంచే మాయమయ్యారు రాజుగారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ ఎమోషనల్ అయ్యారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇక బిఏ రాజు సినీ ప్రస్థానం విషయానికి వస్తే సూపర్ స్టార్ కృష్ణ వద్ద పబ్లిసిటీ వ్యవహారాలు చూసే పిఆర్ఓగా సినీ జీవితాన్ని ప్రారంభించిన బిఏ రాజు ఆ తర్వాత ఆయన ప్రోద్బలంతోనే ఫిలిం జర్నలిస్ట్ గా అంచలంచలుగా ఎదుగుతూ వచ్చారు ఆంధ్రజ్యోతి జ్యోతి చిత్ర ఉదయం శివరంజని వంటి దినవ పత్రికలలో సినీ పాత్రికేయుడిగా వివిధ హోదాలలో పనిచేసిన పిమ్మట పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తన భార్య జయ సహచారి తో సూపర్ హిట్ పత్రికను ప్రారంభించి ఫిలిం జర్నలిజంలో ఎన్నో సంచలనాలు సృష్టించారు బిఏ రాజు కేవలం జర్నలిస్ట్ గానే కాకుండా ఎందరెందరో అగ్రశ్రేణి సినీ నిర్మాతలకు దర్శకులకు హీరోలుగా హీరోయిన్స్కు సాంకేతిక నిపుణులకు పిఆర్ఓగా పనిచేసిన అనుభవం కూడా ఉంది ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు తన నాలుగు దశాబ్దాల పాత్రికేయ ప్రస్థానంలో చిత్ర పరిశ్రమ మొత్తం అత్యంత ఆప్తుడిగా భావించే స్థాయికి ఎదిగారు సినిమాలు జయాపజయాల విషయంలో రాజు అంచనాలు విశ్లేషణ చాలా ఖచ్చితంగా ఉంటాయి అనే నమ్మకం పరిశ్రమ వర్గాల్లో ఉంది చిత్ర పరిశ్రమలో పెద్ద చిన్న ప్రతి ఒక్కరితో ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పరచుకున్న రాజు నిర్మాతగా మారి తన సతీమణి జయ బి దర్శకత్వంలో ప్రేమలో పావని కళ్యాణి చంటిగాడు ప్రేమకులు గుండమ్మగారి మనవడు సవాల్ లవ్లీ వైశాఖం వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు